కామారెడ్డి జిల్లా కేంద్రంలోని నూతన బాంబే క్లాత్ షోరూంను ప్రారంభించిన పద్మశ్రీ పద్మనామ అవార్డు గ్రహీత డాక్టర్ హాస్య నటుడు బ్రహ్మానందం. బ్రహ్మానందం వస్తున్నాడని తెలియడంతో కామారెడ్డి పట్టణ ప్రజలు బ్రహ్మానందంను చూడడానికి వేల సంఖ్యలో రావడం జరిగింది. ఆయన చేతుల మీదుగా బాంబే క్లాత్ షోరూంను ప్రారంభించారు. అనంతరం పూజా కార్యక్రమం చేయడం జరిగింది. ఈ సందర్భంగా కామారెడ్డి మున్సిపల్ చైర్పర్సన్ గడ్డం ఇందుప్రియ, బాంబే క్లాత్ షోరూం యాజమాన్యం విటిలాల్ మాట్లాడారు. కామారెడ్డిలో నూతనంగా ఏర్పాటైన బాంబే క్లాత్ షోరూం చాలా సంతోషంగా ఉందని తెలిపారు. ఇలాంటి పేరు ప్రఖ్యాతిగాంచిన బాంబే క్లాత్ షోరూంను ప్రారంభించినందుకు కామారెడ్డి పట్టణ ప్రజలకు ప్రత్యేకంగా కృతజ్ఞతలు, ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో వివిధ వార్డు కౌన్సిలర్లు, ప్రజాప్రతినిధులు, ప్రజలు పాల్గొన్నారు. ఈరోజు కొత్తగా ఇనాగరేషన్ బొంబాయి క్లాత్ హౌస్ జరగడం జరిగింది. మరి మన నటుడు కమెడియన్ బ్రహ్మానందం గారి యొక్క చేతుల మేరగా ఈరోజు రిబ్బన్ కటింగ్ ప్రారంభోత్సవం స్టార్ట్ చేసుకున్నారు. మరి దానికి కూడా మేము మా తోటి కౌన్సిలర్స్ అందరం కూడా ఈరోజు పాల్గొన్నాము. మరి మా పురపాలక సంఘం కామారెడ్డి కౌన్సిలర్ తరఫున, అలాగే మా కామారెడ్డి పట్టణ ప్రజలందరి తరఫున కూడా బొంబాయి క్లాత్ హౌస్ టీం అందరికీ కూడా కంగ్రాచులేషన్స్ తెలియజేస్తూ, ఇంకా ముందు ముందు కూడా ఇలాంటి ఎన్నో బ్రాంచెస్ ఓపెన్ చేయాలా. ప్రతి ఒక్క కామారెడ్డి పట్టణ ప్రజలే కాకుండా వివిధ ప్లేసెస్ నుంచి కూడా వచ్చి మరి షాపింగ్ చేయాలని సందర్భంగా కోరుకుంటూ మరి ఒకసారి కూడా ఆల్ ద బెస్ట్ తెలియజేస్తూ. గత 73 సంవత్సరాలుగా వారు మాకు అందిస్తున్న ఆదరణ, ప్రేమ, ఆశీర్వాదాలు మాకు నిరంతరం లభించాలని, ఇంత ముందు ఇంత వారి ఆశీర్వాదాలు, ప్రేమ మా పట్ల వారికి ఆశీర్వాదాలు మరింతగా పెరగాలని చెప్పి వారి సేవలో మేము ఎప్పుడు ఉంటామని చెప్పి అందరికీ మనం చేసుకుంటాం. మంచిగా బ్రహ్మానందం గారు, చైర్పర్సన్ ఇంద్రప్రియ గారికి కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. వారితో వచ్చిన కౌన్సిలర్స్ అందరికీ కూడా పేరు పేరున మేము కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. మాకు వ్యవస్థలో సహకరిస్తాం.